శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ కాంబినేషన్లో వచ్చింది బింబుష్ గతంలో కూడా వీళ్ళ కాంబోలో సినిమాలు హిట్ అయ్యాయి ఇప్పుడు కాంబినేషన్ రిపీట్ అయ్యింది మరి హీరో వేసిన మంత్రానికి బాక్సాఫీస్లో చింతకాలు రాలేయా కలెక్షన్ల చప్పులు పెరిగాయా ఫైనల్ రిపోర్ట్ ఏంటి టేక్ ఎలుక్ ఓం భీమ్ భుష్ మూవీ వచ్చేసింది టీజర్ ట్రైలర్ సాంగ్స్ అన్ని సినిమా మీద అంచనాలు పెంచాయి అసలే శ్రీ విష్ణు సినిమా అంటే పక్కాగా ఏదో కొత్తదనం ఉంటుందనే ఓ బ్రాండ్ మీద ఉంది అలానే మినిమం కామెడీస్ సందడి ఉంటుందనే అభిప్రాయం ఉంది అదే ఓం భీమ్ భుష్ సినిమాకి శ్రీరామ రక్ష అన్నారు మరి థియేటర్స్ లో కూడా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అక్కడే కాస్త లోతుగా ఈ సినిమా మీద ఫోకస్ చేయాలి బేసిక్ గా మంత్రాలకు చింతకాయలు రాలమంటారు అలాంటిది ఇక్కడ ఓం భీమ్ భుష్ అని మనమంతా చిన్నప్పటి నుంచి సరదాగా వాడే మంత్రాన్ని టైటిల్ గా పెట్టారు సరే ఇక కథలోకి తొంగి చూస్తే కాస్త లోతుల్లోకి వెళ్లేపే కథ ఏంట ఫస్ట్ హాఫ్ లోనే తేల్చేశాడు డైరెక్టర్ పిహెచ్డి స్కాలర్స్ అయిన ఓ ముగ్గురి బాధ భరించలేక తొందరగా ముందుగానే పట్టా ఇచ్చి వదిలించుకుంటుంది ఓ యూనివర్సిటీ ఇక అప్పటి నుంచి సాల్వ్ ముగ్గురు దుకాణం తెరుస్తారు ఓ ఊరి వాళ్ళని నిండా నమ్మిస్తారు తీరా వీళ్ళంతా ఉత్తుత్తి సైంటిస్ట్లే అని తెలిసి ఆ ఊరి పెద్ద దమ్ముంటే సంపంగి దెయ్యం సమస్యను సాల్వ్ చేయమని ఆ దెయ్యం ఉండే చోట ఉన్న నిధిని తెమ్మనమంటాడు మరి దెయ్యంతో ఈ ముగ్గురికి బియ్యం కుదిరిందా నెయ్యంలో నెగ్గారా అసలు ఆ దెయ్యానికి హీరోకి ఉన్న లింక్ ఏంటి అన్నదే అసలు కథ అసలు లాజిక్స్ ను వెతకొద్దని ముందే ఫిల్మ్ టీం తేల్చేసింది కాబట్టి ఆ ఆలోచించకూడదని ఎంత అనుకున్నా మరింత సిల్లీగా అలా ఎలా చేస్తారని డౌట్లు వచ్చే సీన్లు ఇందులో కోకొలలు డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాటు పిల్లల కోసం ట్రై చేసే జంట తాలూకు కామెడీ పీక్స్ అనాల్సిందే మొత్తంగా సంగీతం సినిమాటోగ్రఫీ కాస్ట్యూమ్స్ ఎడిటింగ్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా సినిమా చూడొచ్చా లేదా ఎవరు చూడొచ్చు ఏజ్ వాళ్ళకి సూట్ అవుతుంది నవ్వించారా నవ్వు పేరుతో భయపెట్టారా అన్న ప్రశ్నలు వేస్తే వాటన్నిటికీ సింపుల్గా ఓకే చూడొచ్చు కొత్త కథ ఏం కాదు కథనం కొత్తగా ఉండాలని ట్రై చేశారు కానీ టైం పాస్ మూవీగా మాత్రమే దీనికి మార్కులు పడతాయి తప్ప కళాఖండం అనే పరిస్థితి లేదు డైరెక్షన్ ఓకే సింపుల్ గా కామెడీని దానికి దెయ్యం అన్న హర్రర్ నిక జులైలుగా తిరిగే ముగ్గురు హీరోయిజాన్ని నమ్ముకుని తీసిన టైం పాస్ మూవీగా ఓం భీమ్ భుష్ అంటే సరిపోతుంది